నమస్కారం. ఏపీ నంబర్ 1 న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. గత 7 రోజుల నుంచి కురిసిన వర్షాలకు జిల్లా హెడ్ క్వార్టర్ అయిన కాకినాడ కుంతి కాలనీ పూర్తిగా నీటమునిగి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ఐక్యతగా ముందుకు వచ్చి ఆహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ కుంతి కాలనీలో చాలా అద్వాన పరిస్థితి ఉంది, వారిని ఆదుకోవడానికి మిగిలిన సంస్థలు కూడా ముందుకు వచ్చి వారికి సహకరించాలని అన్నారు. అధికారులు మోటార్ల ద్వారా రోడ్లపై ఉన్న నీరును తొలగించాలని కోరారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న జైభీం స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు బోడపాటి కాంతం, రాష్ట్ర కార్యదర్శి పులి ప్రసాద్, జిల్లా అధ్యక్షురాలు ఇజ్జిన మల్లి, షిరిడి సాయిబాబా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు పి అచ్యుతరామయ్య, ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి అధ్యక్షులు పెదపాటి విష్ణు, స్నేహ హస్తం స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు ఆకుల జగన్, యాంటీ క్రైమ్ ఆర్గనైజేషన్ సౌత్ ఇండియా అధ్యక్షులు బి అయ్యప్ప, ఐహెచ్ఆర్సి జిల్లా వైస్ చైర్మన్ పిట్టా నాగమణి, వెంగళ మాణిక్య కుమారి, ముంతా సుమతి, ఇరుగుల గాయత్రి, పుట్టి యేసుబాబులు పాల్గొని ఆహార పొట్లాలు పంపిణీ చేయడం జరిగింది. తెలిసినటువంటి విషయాలే, ఇక్కడ ఉన్నటువంటి ఈ నీరు చూస్తుంటే ఎంత కలుషితమైందో అర్థమవుతుంది. మరి అటువంటి నీటిలో ఈ జనజీవనం జీవితాలు గడుపుతున్నారంటే మరి ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారో ఒకసారి అధికారులు అందరూ కూడా గ్రహించాలి. అలాగే 7 రోజుల నుంచి అనేక బాధలు పడుతూ ఉన్నారు. ఈ బాధలను గ్రహించినటువంటి మేము, నేను ఒక చిన్న పిలిపిచ్చాను. ఇలాగే కాకినాడ పట్టణంలోనే ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఈ రోజు నాకు సపోర్ట్గా షిరిడి సాయిబాబా స్వచ్ఛంద సేవా సంస్థ, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ, అలాగే స్నేహాస్త స్వచ్ఛంద సేవా సంస్థ, అలాగే ఎంపీ యూత్ వాలంటీర్ ఆర్గనైజేషన్ ఆ సంస్థ, అలాగే మాలో సీనియర్ నాయకురాలు మరో మదర్ తెలుసుకున్నటువంటి బోడపాటి కాంతం గారి యొక్క ఆశీస్సులతో మేమందరం కూడా ముందుకెళ్తూ ఉన్నాం. ఈరోజు మేమందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో, అంటే ఒక చిన్న విషయాన్ని మనం తెలియజేసేది ఏంటంటే ఒక్కడ పంచుకుంటే కంటే ఐదుగురు పంచుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో మేము అందరం కలిసి ఈవేళ 10 స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ ముందుకొచ్చి ఈ సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మిగిలినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఎవరన్నా మాకు సహకరించినట్లయితే మేము మరింత ముందుకి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే అందరూ కూడా ఐక్యతగా ఉండి ఈ ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఆదుకోవడానికి ముందుకు రావాలని నేను తెలియజేస్తూ, మరి ఈ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ ప్రాంతాన్ని త్వరగా శుభ్రం చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేయాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.